డైరెక్షన్ గానే ఎలా ఉంది సినిమా? బ్రహ్మమనం సినిమా బెటర్ యాక్చువల్లీ ఫ్యామిలీ తోటి వెళ్ళి మూవీ చూడండి, చాలా బాగుంటుంది. బాగుంటుంది ఇలా ఆ శుభయత ఇలా. ఇప్పటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి సినిమా, చాలా మూవీ మూవీ. ఇప్పుడు బ్రహ్మవరం సినిమా చూసొచ్చాను, సినిమా ఎక్సలెంట్ ఉంది, చాలా కొత్త సినిమా అయినా చాలా బాగుంది. చిన్న సినిమా అయినా విజువల్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఈ వీకెండ్లో చాలా బెస్ట్ మూవీ. హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయంట, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఒక పది సినిమాలు ఎక్స్పీరియన్స్ లాగా చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా చేస్తారు. మెయిన్ హీరోయిన్ మాత్రం ఐదు సినిమాకి మాత్రం ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ సినిమా ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయింది. ఆవిడ విజువల్స్ కానీ ఆవిడ స్క్రీన్ ప్లేయర్స్ కానీ డైరెక్షన్ ఆవిడ యూజ్ చేసిన విధానం కానీ చాలా బాగుంది. ఆవిడ కోసమైనా సినిమాలు ఖచ్చితంగా చూడాలి, మీరు అంత బాగా యాక్ట్ చేశారు. ఖచ్చితంగా అందరూ ఈ వీకెండ్లో చూడాల్సిన సినిమా, చాలా బాగుంది, చూడాలి, తప్పకుండా చూడాలి. హాయ్ అన్న, ఇప్పుడే చూశాను బ్రహ్మవరం పిఎస్ పరిధిలో. సినిమా అయితే చాలా చాలా బాగుంది, ఒక నెక్స్ట్ లెవెల్ అన్నమాట, వేరే లెవెల్లో ఉంది. స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మెయిన్ ఈ సినిమాలో చేసిన వాళ్ళు రూపాలక్ష్మి గారు ఒక మంచి అవార్డు తీసుకుంది రీసెంట్గా. ఆ పెర్ఫార్మెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బలగంలో చేసింది, ఈ సినిమాలో కూడా ది బెస్ట్ అనిపించింది. తర్వాత హీరోయిన్ మెయిన్ లీడ్గా స్రవంతి గారు చాలా అంటే చాలా బాగా చేశారు, అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఆ పెర్ఫార్మెన్స్. స్టోరీ అంతా ఒక సస్పెన్స్ ట్రావెల్ అవుతుంటుంది టోటల్గా ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఒక మంచి స్టోరీని ఇంత బాగా స్క్రీన్ ప్లే డైరెక్ట్ చేయటం అనేది అంత ఈజీ కాదనమాట. సో ఆడియన్స్ని అయితే కట్టిపడేశాడు అనమాట, అంత బాగుంది. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూ చాలా బాగున్నాయి. ఇది చిన్న సినిమా కాదండి, ఒక మంచి సినిమా. ప్రతి ఊర్లో జరిగే స్టోరీ అనమాట ఇది, అందరికి కనెక్ట్ అయ్యింది. ప్రతి ఒక్క ఆడియన్ ఈ సీన్ మన లైఫ్లో జరిగింది, ఈ సీన్ మన ఊర్లో జరిగింది అని చెప్పుకుంటారనమాట. అంత బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడండి బ్రహ్మవరం పిఎస్ పరిధిలో. సో టైటిల్కి తగ్గట్టే సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. అన్ని క్రాఫ్ట్స్, అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. సో పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. సో ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ గూస్ బంప్స్ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో. హలో అన్న, నేను ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూసానన్న. చాలా అంటే చాలా బాగుంది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్ చాలా అంటే చాలా బెటర్గా ఉంది. తన బలగం మూవీలో ఉన్నాము కూడా దీంట్లో యాక్టింగ్ చేసింది. అసలు ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కాస్ట్యూమ్ కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ చాలా బాగా చేశారు వాళ్ళు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ స్క్రీన్ ప్లే తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్షన్ కూడా చాలా స్టోరీకి తగ్గట్టు ఆ సీన్లు కానీ లొకేషన్స్ కానీ చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. మెయిన్ లీడ్ చేసిన స్రవంతి గారు కూడా చాలా అంటే చాలా బాగుంది. తనకి ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు మూవీతో వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి. మనకి సినిమా చూసుకుంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. చాలా అందరూ అంటే అందరు సపోర్ట్ చేసి ఈ మూవీని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అన్న, అందరికీ ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ మంచి మూవీ అయితే చూశాను భయ్య, నిజంగా మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇలాంటి స్టోరీయే ఇప్పుడు కావాలి పబ్లిక్కి. నిజంగా మనం ఎన్నెన్నో సినిమాలు చూస్తాము, కానీ ఇలాంటి సినిమా మన ముందుకు తీసుకొచ్చారు. కథ మాత్రం నెంబర్ వన్గా ఉంది. దాంట్లో హీరోయిన్ మాత్రం నిజంగా వేరే లెవెల్లో చేసింది భయ్య. నిజంగా హీరోయిన్ చూస్తుంటే ఎన్నో సినిమాలు చేసి బాగా పండిపోతే ఎలా చేస్తుందో అలా చేసింది భయ్య ఈ సినిమాలో. నిజంగా సెవెంతి గారు హీరోయిన్ అబ్బా నిజంగా మైండ్ బ్లోయింగ్. ఆమె యాక్టింగ్ కానీ ఆమె ఆ మాటలో మాట్లాడే విధానం కానీ కరెక్ట్గా డైలాగ్ వర్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీ వెళ్ళి చూడండి. నిజంగా హీరోయిన్ గారికి మాత్రం నిజంగా ఈ సినిమాతో వేరే అవకాశాలు నెంబర్ వన్ అవకాశాలు అయితే వస్తాయి. ఎందుకంటే అంత రేంజ్లో అయితే మనకి రెస్పాన్స్ చేసింది లోపల. ప్రతి ఒక్కరు కూడా అరుపులు విజిల్లే, ఇంకా మామూలుగా లేదు, పిచ్చి లేపింది అసలు హీరోయిన్ అయితే నిజంగా. హాయ్ అండి, నేను ఇప్పుడే బ్రహ్మవరం అనే మూవీ చూశాను. ఆల్రెడీ మన టైటిల్ చూస్తే అర్థమైపోతుంది బ్రహ్మవరం పిఎస్ పరిధిలో అని. చాలామంది ఏంటి ఇది మూవీ అనుకుంటారు, మన టైటిల్లోనే మొత్తం రివీల్ అవుతుంది అసలు ఏంటి. ఇప్పుడు వచ్చేసి ఒక ఒక పోలీస్ ఆఫీసర్ చేసి ఒక కేసుని ఎలా సాల్వ్ చేస్తారన్నది మనం ఈ మూవీలో అయితే చూడొచ్చు. నా తెలిసి అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీ కాదు ఫ్రెండ్స్ కాదు ఎవరైనా వెళ్ళి అయితే ఈ మూవీ చూడొచ్చు కంపల్సరీ. మనకైతే అనుకున్న రిజల్ట్స్, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఆవిడ క్యారెక్టర్ అయితే మామూలుగా కాదు, సించేసర్ అయితే ఆవిడ క్యారెక్టర్ అయితే ఆయన లవ్ కానీ లవ్ మేకింగ్ కానీ అవి చూపించడం కానీ చాలా బాగా చూపించారు. మూవీ అయితే చాలా బాగుంది, అందరికీ కంపల్సరీ చూడాల్సింది. అన్న బ్రహ్మవరం పిఎస్ పరిధిలో
ఇప్పుడే మూవీ చూశానన్న. అబ్బా ఏమి ఎలివేషన్స్! క్రైమ్ స్టోరీ చాలా సూపర్. ఇందులో స్రవంతి గారు మాత్రం ఎర్రగా తీశాడన్న. ఏం బ్యూటిఫుల్గా ఉంది. హీరోయిన్ మాత్రం ఎర్రగా తీసింది. ఒక సాంగ్ ఉంటుంది, ఒక లవ్ ట్రాక్ సాంగ్, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా. డైరెక్టర్ మాత్రం ఎక్కడ తగ్గకుండా బ్యాలెన్స్డ్గా ఈ మూవీ చేశానన్న. ఇందులో మన గాంధీ గారు అంటే భీమ నాయక్, పవన్ కళ్యాణ్ పక్కన ఉంటారు పెద్ద మా, ఎర్రగా తీశాడు యాక్టింగ్. అలాగే మన జీవ గారు పోలీస్ క్యారెక్టర్ ఎర్రగా తీశాడు. మన బలగంలో చేసిన ఆమె కూడా ఎర్రగా తీసి ఇచ్చిన క్యారెక్టర్గా అందరు న్యాయం చేశారు. ఓవరాల్గా బ్రహ్మవరం పిఎస్ పరిధిలో కట్టి పడేశాడన్న. ఎక్కడ ల్యాగ్ లేకుండా డైరెక్షన్ ఎర్రగా తీశాడు. ఓవరాల్గా మూవీ మాత్రం ది బెస్ట్ మూవీ, క్రైమ్ స్టోరీ. బ్రో ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూశాను బ్రో, చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్రో నాకు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా సాగుతుంది మూవీ. మూవీ చూసినంతసేపు మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్సాహం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో మూవీ ఖచ్చితంగా చూడండి బ్రో. ఇంకా మనం చూసుకుంటే మూవీలో హీరోయిన్ గారు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆమె ఈ రోల్ ఆమెకి చాలా ముందు మూవీస్లో ఇంకా మంచి మంచి ఛాన్సెస్ తెప్పించే అవకాశం ఉంది హీరోయిన్ గారికి. అలాంటి రోల్ ఈ మూవీలో ఆమె చేశారు. అలాగే ఇందులో చూసుకుంటే చాలా ఆర్టిస్టులు కూడా, చాలామంది మిగతా వారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క మంచి మంచి చాలా రోల్ ఇచ్చారు బ్రో. ఈ మూవీ చూసుకుంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా సాగుతుంటుంది మనకి. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మీరు మూవీ చూసే కొద్దీ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనుకుంటాము. అలాగే చూసుకుంటే బీజిఎం చూసుకుంటే బీజిఎం చాలా బాగా అంటే చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్గా. అలాగే సినిమాటోగ్రఫీగా చూసుకుంటే సినిమాటోగ్రఫీగా చాలా బాగా అనిపించింది. అలాగే చూసుకుంటే మెయిన్గా మనం హీరోయిన్ గురించే మాట్లాడబ్రో. ఈ మూవీ అంతా ఆమెనే నడిపిస్తుంది. ఆమెకు ఒక మంచి అంటే చాలా మంచి రోల్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వచ్చి ఈ ఒక బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీని చూడాలని నేను కోరుకుంటున్నాను.